వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భారత్. ఇవాల్టి బిగ్ డిబేట్ విత్ భారత్లో మనతో పాటు ఉన్నారు నిరంతర పోరాట యోధులు తీన్మార్ మల్లన్న. మల్లన్న, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 3 నెలల క్రితం నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. అప్పుడు మల్లన్న బీజేపీ నేతగా ఉండే, ఇప్పుడు కొత్తగా మీరు ఇటీవల చేసిన కామెంట్స్ కూడా చర్చనీయాంశమై, సో మన ఈ షోలో చర్చిద్దాం. దాంతోపాటు చాలామంది మీ తదుపరి నిర్ణయం ఏంటి అని చాలామంది వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా అవకాశం కల్పిద్దాం. సో ఎవరైనా సామాన్య ప్రజలు లేకపోతే తీన్మార్ మల్లన్న అభిమానులు ఆయన తదుపరి మూవ్స్ మీద కాల్ చేయాలనుకుంటే వాళ్ళు కూడా కాల్ చేయొచ్చు. మళ్ళీ ప్రశ్నలు అడగొచ్చు. రిక్వెస్ట్ ఏంటంటే అభిమానులు కాల్ చేయకండి, డిబేట్ బయటికి రాదు. నన్ను పోవడం వల్లనో లేకపోతే మీరు గ్రేట్ అనడం వల్లనో ఏం రాదు. క్వశ్చన్ రేజ్ అయ్యే పరిస్థితి తీసుకురా. ఓకే, సో ఏ ప్రశ్న అడిగినా ఓకే, ఏ ప్రశ్న అడిగినా ఓకే. సో నేను చెప్పినట్టు 3 నెలల క్రితం కాంటెక్స్ట్ వేరు, బీజేపీ నేతగా ఉండే. ఇటీవల మీరు అనౌన్స్ చేశారు బీజేపీ పార్టీ ఆఫీస్లో అడుగు పెట్టబోనండి, ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు బీజేపీ పార్టీలో కనుక నేను అడుగుపెట్టి అటు తిరుగుతూ ఉంటే నేను అనుకున్నటువంటి లక్ష్యం వైపు పూర్తి స్థాయిలో సమయం కేటాయించే పరిస్థితి లేదు. 7200 మూమెంట్ అని బీజేపీలో చేరిన తర్వాత కూడా ఈ మూమెంట్ని మేము ఎక్కడ వదిలిపెట్టలేదు. ప్రతి క్షణం అనేక మీటింగ్లలో కానీ మా ఇంటర్నల్ మీటింగ్స్లో కానీ అనేకమైనటువంటి సందర్భాల్లో 7200 అనేది మా డ్రీమ్. అది ఒకవేళ మేము ఆ గోల్ని రీచ్ అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కష్టాలు ఉండవు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిజంగా ఒక గొప్ప రాష్ట్రంగా చూడొచ్చు అనేటువంటి ఒక ఆకాంక్ష, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎట్లా ఉండాలనేటువంటి బలమైనటువంటి సంకల్పం మాకు ముందుంది. భారతీయ జనతా పార్టీలో చేరిన సందర్భంలో ఇక్కడ ఇచ్చినటువంటి డిబేట్లో ఆ రోజు కూడా మీరు ఆ డిబేట్ చూడండి. భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత ఈ పార్టీ సిద్ధాంతాలు ఈ అంశాలన్నిటికంటే మనం ఎక్కువ డిబేట్ చేసింది తెలంగాణ రాష్ట్ర రాజకీయాన్ని డిబేట్ చేసినాం. బహుశా ఆ రోజు మీరు కొన్ని లిమిటెడ్ క్వశ్చన్స్ నా మీద సంధించినారు, వాటి కూడా సంతృప్తికరంగానే ఆన్సర్ చెప్పినాం. ఇప్పుడు మీరు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు కూడా అంతే సంతృప్తికరమైనటువంటి సమాధానం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు డిబేట్లో 7200 ఉంది, ఈరోజు డిబేట్లో 7200 ఉంటుంది. తీన్మార్ మల్లన్న బీజేపీ భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి సందర్భంలో కొంత బలాన్ని కూడగట్టాలనుకున్నా, అంటే నా మూమెంట్ కోసం ఒక శక్తిని తయారు చేయాలనుకున్నా. కానీ అది రాజకీయ పార్టీలలో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఒక పార్టీకి ఓటు కావాలా, స్కూల్లో ఎడ్యుకేషన్ కావాలంటే ఓటే కావాలంటుంది రాజకీయ పార్టీ. కానీ మేము ఓటు కావాలన్నాము, మేము ఎడ్యుకేషన్ కావాలంటున్నాం. ఓటు పాలిటిక్స్ ద్వారా సో అవసరం ఇది. ఎప్పుడు భారతీయ జనతా పార్టీ పైన కొంత ఒత్తిడి పెట్టడానికి నేను బయటికి రావాల్సి వచ్చింది. భారతీయ జనతా పార్టీ పైన ప్రజల ఎజెండా ఉండాలి. రేపొద్దున ఆ పార్టీ ఎన్నికల్లోకి పోతే ప్రజలు తయారు చేసినటువంటి మేనిఫెస్టోని అమలు చేసేటువంటి బాధ్యతలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం కావాలి. ఈవెందో కాంగ్రెస్ పార్టీ అయినా సరే, ఇంకొక పార్టీ అయినా సరే, ప్రజల నుంచి ఎజెండాను తీసుకురావాలంటే నేను ఒక పార్టీలో ఉండడం సాధ్యపడకపోవచ్చు, ఆ పార్టీలో ఉండి చేయడం సాధ్యపడకపోవచ్చు. కానీ ఏమంటానంటే కేసుల గురించి, జైలు నుంచి బయటికి రావడం గురించే మల్లన్న బీజేపీలో చేరారు. ఆ అవసరం తీరగానే వదిలేశారు. రైట్ అనే వాళ్ళకి మీరు ఇచ్చే జవాబు ఒకటేందంటే, భారతీయ జనతా పార్టీలో చేరడం ద్వారా కేసుల నుంచి బయటపడతామనుకుంటే బండి సంజయ్ గారు ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఆయనే జైలు పోవాల్సిన అవసరం లేకుండే కదా. భారతీయ జనతా పార్టీలో ఉండడం ద్వారా కేసుల నుంచి తప్పించుకోవచ్చు, కేసుల నుంచి ఏదైనా చేయొచ్చు అనుకుంటే ధర్మపురి అరవింద్ గారి మీద కేసులు పెట్టి రకరం కేసులు అనేక మంది బీజేపీ కార్యకర్తలు 77 days వాళ్ళు జైల్లో ఉండలేదు. అంటే నేను ఉండాల్సిన రోజుల కంటే వారం 10 రోజులు బయటకు వచ్చేసారు. నేను ఉండాల్సిన రోజుల కన్నా ఎక్కువ. ఒకవేళ నిజంగా భారతీయ జనతా పార్టీ కనుక నా కేసులో ఎట్లా సాధ్యమవుతుంది? అది అదేమో జ్యుడిషియరీ వ్యవస్థ, అది ఇండిపెండెంట్. కేంద్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంటే బండి సంజయ్ జైల్లో ఎట్లుంటాడు? ఉండొద్దు కదా మరి. ఒకవేళ నిజంగా ఆ ఇన్ఫ్లుయెన్సే చేయాలనుకుంటే అట్లుండొద్దు కదా. కానీ ఈ జ్యుడిషియరీ వ్యవస్థలో దాని పని అది చేసుకుంటూ పోయింది. నేను ఉండాల్సిన రోజుల కన్నా ఎక్కువ రోజులు ఉన్నా జైల్లో. నా మీద పెట్టినటువంటి కేసులో చాలా వెళ్ళి మీ భార్య కలవడం ఇవన్నీ ఆ సమయంలో మీరు కూడా ప్రెషర్, కేంద్ర హోంశాఖ నుంచి కూడా ఒత్తిడి తీసుకొచ్చారు కదా. రాష్ట్ర ప్రభుత్వం మీద వీళ్ళ మీద మీరు చూస్తూనే ఉన్నారు. ప్రధానమంత్రినే పిచ్చోడని తిడతా ఉన్నాడు ఈయన, కేంద్ర హోంమంత్రికి తలకాయ లేదని చెప్తా ఉన్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. వాళ్ళ ప్రెషర్కు ఈయన లొంగుతుండని మనం అనుకోవాలన్నా? అంటే ఒక విషయం ఏంటంటే, తను నా సతీమణిగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉంది. ఎస్, అతన్ని రక్షించుకోవాలని చెప్పి మీ సతీమణికి మీకు ఎట్లా ఉంటుందో మీరు ఉండాలని తను కూడా కొంత తాపత్రయపడ్డది. అందులో భాగంగా మేము తీసుకున్నటువంటి నిర్ణయం కానీ మా సతీమణి తీసుకున్నటువంటి నిర్ణయం గాని మా టీం తీసుకున్నటువంటి నిర్ణయం గాని ఆ మాటకు జీవితాంతం ఈ మచ్చ మనని వెంటాడుతది ఈ మాటను ఫుల్ఫిల్ చేయకపోతే అనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఆ మాటను ఫుల్ఫిల్ చేశనం ధర్మపురి అరవింద్ గారికి ఆయన ఆయన నాతో మాట్లాడినాడు తీసుకెపోయినాడు ఆ చేస్తున్నారు ఆ తర్వాత నేను బండి సంజయ్ గారితో కూడా మాట్లాడిన హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ టాపిక్ నేను ఎప్పుడు బైనే రెండు టాపిక్స్ ఏ మాట్లాడతా ఎవరు తరుణ్చుక్ గారు కలిసి ఒప్పుకోలేదా బండి సంజయ్ హెల్త్ ఎడ్యుకేషన్ చేస్తాం కానీ పవర్ లోకి రావాలా అంటే ఒకటి ఏందంటే అది అప్పటి వరకు లైమ్ లైట్ లో ఆ మూమెంట్ ఉంచాలి పవర్ లోకి వస్తేనే కదా సాధ్యం ఇప్పుడు పవర్ లో ఒక్కడు 7200 మూమెంట్ ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు పవర్ లోకి రాకుండా ఒక విషయం ఏందంటే ఒక అంశాన్ని లైమ్ లైట్ లో ఉంచడం కోసం అవసరం నేను పవర్ లోకి పోవడం అనుకుంటే భారతీయ జనతా పార్టీలో ఉండే ఆ కార్యక్రమాలను చేసుకుంటోని కానీ ఆ అంశం లైమ్ లైట్ లో ఉండాలి అంటే నాలాంటోడు కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలి ఆ ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప భారతీయ జనతా పార్టీ నాకు ఏదో ద్రోహం చేసిందనో భారతీయ జనతా పార్టీలో ఎవరో సహకరించలేదు ఈ అన్ని ఉత్తమ మాటలు నేను ప్రజల కోసం బయటకు వచ్చిన అల్టిమేట్గా భారతీయ జనతా పార్టీకి ప్రజల అవసరం అనుకున్నప్పుడు మేమే కదా కానీ మీ క్రెడిబిలిటీ లాస్ కాదా దీనివల్ల ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో 2015లో చేసి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేశారు ఆ తర్వాత హుజూర్ నగర్ కంటెస్ట్ చేశారు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో చాలా అద్భుతమైన రిజల్ట్ ఇండిపెండెంట్గా పోటీ చేసి మీరు కోదండరాం కంటే కూడా నో డౌట్ మంచి రిజల్ట్ సాధించారు మళ్ళీ బీజేపీలో జాయిన్ అయ్యారు ఇప్పుడు బీజేపీ గడప దొక్కని అంటున్నారు రైట్ మంచి క్వశ్చన్ ఇది దీనివల్ల అంటే మల్లన్న ఒక స్టాండ్ మీద ఉండడు ఒక మాట కట్టుబడి ఉండేవాడు కాదు అని ఆ ప్రశ్న అనేవాళ్లకు మీరు ఇచ్చే ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్తా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు తను ముందుగా భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ పోయినట్టేనా ఇక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిండు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు సొంత పార్టీగా ఎలుగొంతా ఉన్నాడు ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ అంటే వీళ్లకు లేనటువంటి క్రెడిబిలిటీ ఒక అంశాన్ని నేను రీచ్ కావడం కోసం నాకున్నటువంటి ప్రతి ప్రయత్నం చేస్తా కదా అంటే తక్కువ టైం కదా మీరు 6-7 సంవత్సరాల్లో ఎన్ని పార్టీలు ఇట్లా 6-7 కాదు అరగంట అయినా కూడా చేస్తా అవసరం అనుకుంటే అరగంట అయినా కూడా చేస్తా ఇప్పుడు కేసీఆర్ అంటే ఒక తెలుగుదేశంలో 20 ఏళ్ళు ఉన్నారు ఆయన సొంత పార్టీ ఆయన పెట్టుకున్నారు ఆయన ప్రూవ్ చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆయన కీలక పాత్ర సాధనలో కీలక పాత్ర పోషించారు ఆయన సొంత పార్టీ ఇప్పుడు ఏ విధంగా ఎదిగిందో మనం చూసాం ఓకే సో అట్లా ఈ 5-6 సంవత్సరాలను ఇన్ని నిర్ణయాలు తీసుకుంటే దానికి ఫాలోవర్స్ కు మీరు అభిమానులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి దానికి ఒక బైలా అంటూ ఏం లేదండి ఇన్ని సంవత్సరాలకు మనిషి ఇట్లా మారాలని ఎవరు పార్టీ మారొద్దు అనేదే చట్టాలు ఉన్నాయి దాన్నే ఉల్లంఘించి గెలిచిన వాళ్ళు పార్లమెంట్లో చట్టం రాజీవ్ గాంధీ పీరియడ్ లో తీసుకొచ్చినటువంటి చట్టాలు ఉన్నాయి దాన్నే ఉల్లంఘించి ఇవాళ సిఎల్పీలే విలీనమైపోయి వ్యవహారం జరుగుతూ ఉంది తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తి మీరు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో నాకేం సభ్యత్వం లేదు మీరు ఆ రోజు లేదు ఈ రోజు లేదు ఏ రోజు లేదు తెలంగాణ జనసమితి పార్టీ కోదండరాం మీరు అడగండి కోదండరాం గారికి ఫోన్ చేసి తీన్మార్ మల్లన్న మీ పార్టీలో జాయిన్ అయ్యిందా అని అడగండి ఒకసారి ఆవిర్భావ సభలో ఉన్నట్టున్నారు యాంకరింగ్ చేసిన ఆవిర్భావ సభకి నేను యాంకరింగ్ చేసిన నాకు చదువు చెప్పిన గురువు కాబట్టి 1,00,000 రూపాయలు నా సొంత డబ్బులు డొనేట్ చేసిన సభ్యత్వం లేదు కానీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు చేసిన నేను అప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న క్రమంలో మా తరఫున పోటీ ఎందుకంటే అందులో సింబల్ ఉండదన్న #1 సింబల్ ఉండదు నేను ఏ పార్టీ గుర్తు మీద పోటీ చేయలే ఇప్పటి వరకు నేను పోటీ చేసిందల్లా నేను ఒక పేరు మీదనే పోటీ చేసిన కాబట్టి నేనేమంటున్నా అంటే మద్దతు కూడగట్టడం కోసం ఇప్పుడు నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డాం సపోజ్ మీరు ఒక పార్టీలో ఉన్నారు మేము మీకు మద్దతు ఇస్తామంటే నువ్వు ఎట్లా ఇస్తావా అని పంచాయతీ పెట్టుకోవాలన్నా ఆహ్వానించాలన్నా మా అంతిమ లక్ష్యం గెలుపు బట్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా క్యాండిడేట్గా డిక్లేర్ చేసింది కాకపోతే ఏంటంటే గ్రాడ్యుయేట్ మీరు 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 ఈ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మీకు బాగా తెలుసు అంటే ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటారు వాళ్ళని పార్టీలకు అతీతంగా వాళ్ళని పార్టీలు ఓన్ చేసుకొని ఎన్నుకుంటారు ఒకప్పుడు ఈ పార్టీల ప్రమేయం లేకపోతుండే ఇటువంటి ఎన్నికల్లో ఈవెందో టీచర్స్ ఎమ్మెల్సీ కానీ గ్రాడ్యుయేట్ కానీ వీటిలలో గవర్నర్ కోటాలో కానీ వీటి పాత్ర చాలా తక్కువగా ఉండేది ఇప్పుడిప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పాత్ర పెరిగిపోయింది దాంట్లో కాంగ్రెస్ పార్టీ నన్ను అభ్యర్థిగా చెప్పింది 100% సత్యం నా కోసం ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ గౌరవ పొన్నాల లక్ష్మయ్య గారు ఆ రోజు ఇండిపెండెంట్గా ఎలా చేస్తావు మా తరఫున చేయండి అని చెప్పి నన్ను ఆహ్వానించిన సందర్భంలో నేను చేస్తానని చెప్పి ఖచ్చితంగా వాళ్ళ మద్దతు కూడా కట్టుకునే నేను ఎన్నికల్లోకి పోయినా నేను కాదనే మాట కాదు కానీ నేను ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ మీరు చూడండి ఆ తర్వాత జరిగినటువంటి ఎక్కడ కూడా నేను కనిపించను ఆ ఎన్నికల తర్వాత ఎక్కడ కూడా నేను కనిపించను ఆ తర్వాత టీజేఎస్లో కానీ ఆ తర్వాత ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీలో కానీ నేను ఎక్కడ పెద్ద కనిపించను. ఎందుకంటే మాకున్నటువంటి లక్ష్యాలు వేరు, అవి మాకు సూటబుల్ కాదనే విషయం. ఓన్లీ నేషనల్ పార్టీ ఆఫీస్కి వెళ్ళారు, మళ్ళీ తర్వాత బీజేపీ యాక్టివిటీస్లో పాల్గొనలేదు. అంటే పోయినా నేను, ఎందుకు బండి సంజయ్ గారి పాదయాత్ర సందర్భంగా నేను పోయినా, బండి సంజయ్ గారికి అంటే కొన్ని ఇవే విషయాలు మాట్లాడడానికి పోయినా. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో నేను కొన్ని మూమెంట్స్ చేయాలనుకుంటున్నాను, అది ప్రజలకు అవసరం. పార్టీకి నేను ఎక్కువ ఉపయోగపడకపోవచ్చు, కానీ ప్రజలకు మాత్రం ఎక్కువ ఉపయోగపడతా అనేటువంటి మాట కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సిద్ధాంతాలు మీకు నచ్చలేదా? బీజేపీ సిద్ధాంతపరమైన కూడా క్వశ్చన్ అడిగాను 3 months బ్యాక్ కూడా, బీజేపీలో మీరు ఏమడగలుగుతారా? బీజేపీ సిద్ధాంతాలు వేరు, మీ సిద్ధాంతం వేరు. నాకంటూ సిద్ధాంతాలు లేవన్నా, ఎందుకంటే ఇప్పుడు ఎందుకు లేవంటే లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్, నేను లెఫ్ట్ కాదు రైట్ కాదు, నేను ఒక మాట చెప్తా ఉన్నా. ఇప్పుడు నేనే అదే చెప్తున్నా, లెఫ్టా రైటా మల్లన్న ఎటు అనేది. ఇప్పుడు మీ మీ ప్రోమోలో కూడా అదే అడిగినారు, మిమ్మల్ని ఏ అయస్కాంతం లాగుతుంది అనేటువంటి ఒక మాట కూడా అడిగినారు. అన్న, ఒక పూటకు గతిలేని బ్రాహ్మణుడి కొడుకు, ఒక పూటకు గతిలేని ఒక గౌడ ఆయన కొడుకు, ఒక పూటకు గతిలేని దళితుని కొడుకు, ఒక పూటకు గతిలేని ఎస్టీ ఆయన కొడుకు, వీళ్ళని ఏ వైపు తీసుకుపోదని చెప్పన్నా. నాది ఈ సిద్ధాంతం అన్న, నాది కులమతాల సిద్ధాంతం కాదు. నాది ఒక మనిషికి అతని నైతికాభివృద్ధి జరగాలి, అతనిలో ఉన్నటువంటి అతని జీవితంలో మార్పు రావాలి, అది రావడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప కానీ మేమేదో మేము లేదు ఇక్కడికి కట్టుబడి ఉంటాం, మేము ఇంతవరకే అవతలోడు బతకొద్దు అనేటువంటి సిద్ధాంతంలో మేము లేము. దాన్ని కూడా మేము ఎంకరేజ్ చేయము ఎట్టి పరిస్థితుల్లో. ప్రజలంతా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయినా సరే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా సరే, లేకపోతే బీజేపీ కార్యకర్త అయినా సరే, మీరు పొద్దుగాల వచ్చి చూడండి, అన్ని పార్టీలలో వస్తారు మా దగ్గరికి. మేము వాళ్ళని పార్టీగా నువ్వు గులాబీ అచ్చా నువ్వు ఆ పార్టీ కదా అని ఆహ్వానించాం. సమస్య ఏందో తెలుసుకుంటాం, దానికి పరిష్కారం ఏందో ప్రయత్నం చేస్తాం, అది ఎట్లయితే అతను గట్టెక్తాడో ప్రయత్నం చేస్తాం, ఈ రకంగా చేస్తాం. మా దగ్గరకు వచ్చేటువంటి పేదవాళ్ళ దగ్గరికి కులం అడగము, మతం అడగము, ఏ పార్టీ ఇదివరకు ఈ రంగులు రుచులు అడగము మేము. అంటే మాకున్నటువంటి ఇంటెన్షన్ మీకు అర్థం కావడం కోసం చెప్పాను. కానీ ఇవన్నీ ముందు ఆలోచించలేదా? బీజేపీలో జాయిన్ అయ్యే ముందు ఇవన్నీ ఉంటాయి, రిపర్కేషన్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయని అనుకోలేదా? అంటే కొంతవరకు ఏంటంటే భారతీయ జనతా పార్టీకి భారతదేశంలో ఈ పర్టికులర్గా తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడు అధికారంలో లేదు, ఈ పార్టీ అధికారంలో లేదు. కానీ భారతీయ జనతా పార్టీ ద్వారా బండి సంజయ్ గారు కూడా చెప్పినారు మాట, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పైనే మొదటి సంతకం ఉంటుంది అనేటువంటి మాట చెప్పినారు. అవన్నీ కొంత మేము ఇంకా డెవలప్ చేయగలుగుతాం అనుకున్నాం. కాకపోతే ఏంటంటే అది నేషనల్ పార్టీ, ఇక్కడ హైదరాబాద్లో ఖచ్చితంగా చెప్పగలరా బీజేపీ గూటికి ఇంకా జాయిన్ అయ్యే ప్రసక్తే లేదని? 100%. మళ్ళీ ఇక్కడ రాష్ట్రంలో నేను ఇలాగే ఉండాలనుకుంటున్నాను, ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నాను. అన్ని పార్టీలకు, అన్ని ప్రతిపక్షాలకు నేను అందుబాటులో ఉండాలనుకుంటున్నాను, అన్ని ప్రతిపక్షాలను నిరంతరం మేల్కొల్పే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా పిలుపు వచ్చిందా రేవంత్ రెడ్డి నుంచి? మీకు రేవంత్ రెడ్డి కూడా మంచి రేవంత్ రెడ్డి గారు పరిచయం, బండి సంజయ్ గారు పరిచయం, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలామంది పరిచయం. అంటే నాకు ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదు, ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది పార్టీలలో ఉండే రకం కాదని చెప్పి, ప్రజల్లో ఉండాలనుకుంటున్నాడు కాబట్టి. సో నన్ను ఎవరు మిమ్మల్ని పిలిచిన ధర్మపురి అరవింద్ డిసప్పాయింట్ కాలేదా? ఎందుకు డిసప్పాయింట్ అయితే, ఆయన పార్టీలో ఆయన ఆధ్వర్యంలో పార్టీలో ఆయన బాధ్యత ఆయన నెరవేర్చిండు కదా, ఆయన బాధ్యత ఆయన పార్టీ జైల్లో ఉన్నప్పుడు ఆయన ఫైట్ చేశాడు, ఆయన ఫైట్ చేసిండు, ఆయనకు మా వాళ్ళు ఇచ్చినటువంటి హామీని ఫుల్ఫిల్ చేసిండ్రు. ఆ తర్వాత జరగాల్సిన కార్యం భారతీయ జనతా పార్టీ చూసుకోవాల్సింది. ధర్మపురి అరవింద్ గారు ఆయనకు అప్పచెప్పిన కార్యాన్ని 100% నెరవేర్చిండు. ఆయన అడగలేదా పార్టీ నుంచి వెళ్ళిపోతా అంటే ఎందుకు వెళ్ళిపోతున్నావు అని? లేదు, పార్టీ నిర్ణయాలు అంటే పార్టీ నిర్ణయాలు ఎట్లుంటో తను చేరిక కోసం చేయాల్సిన ప్రయత్నం చేసిండు. ఓకే, వెళ్ళిపోతా అనేటువంటి మాటలు బండి సంజయ్ ఆపే ప్రయత్నం చేయలేదా? లేదు. నేను ఒక విషయం ఏంటంటే, నేను వీళ్ళందరితో డిస్కస్ చేసిన, అన్న నేను మీకంటే ఎక్కువ నేను ప్రజల్లో ఉంటే ప్రజలకు అవసరం వస్తుంది, ఎందుకంటే రేపు ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీలో ఉంటే భారతీయ జనతా పార్టీకి నా మధ్యలో ఉండే రిస్ట్రిక్షన్స్ వల్ల నేను కొన్ని విషయాలు మాట్లాడలేను, ఇది సాధ్యపడకపోవచ్చు అనేటువంటి ఒక మాట కూడా చెప్పిన వాళ్ళకి. ఒక్క ప్రచారం ఏం జరుగుతుందంటే, భువనగిరి ఎంపీ టికెట్ మీకు ఇవ్వని చెప్పారు, ఇవ్వడం పాసిబుల్ కాదు అని చెప్పారు, అందువల్ల బయటకు వచ్చారంటారు. మీరు ఢిల్లీలో చాలా సీనియర్ రిపోర్టరు, నాది కాదు, నేను చెప్తున్నా. మీకు అమిత్ షా గారి ఆఫీస్ నుంచి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి, నడ్డా గారి నుంచి అనేక సత్సంబంధాలు ఉంటాయి. పార్టీ టికెట్లు అనౌన్స్ చేసిరా ఒకసారి అడుగు మరి, మీకు తెలుస్తుంది. ఎందుకు ప్రచారం జరుగుతుంది? ఇది కేవలం ప్రచారం. నాకెందుకు ఇవ్వనంటారు? ఒకవేళ నేను కావాలనుకుంటే నాకెందుకు ఇవ్వనంటారు? నేను కావాలనుకుంటే చేస్తా అంతే. కోమటిరెడ్డి బ్రదర్స్ వస్తున్నారు భువనగిరి పార్లమెంట్ బీజేపీకి, లేదు అదన్ కాదు కోమటిరెడ్డి బ్రదర్స్ నేను ఎవరితో కంపేర్ చేసుకోనన్నా ఫస్ట్ ఏందంటే వీళ్ళు వస్తున్నారు కాబట్టి మనకు వీళ్ళు ఉన్నారు కాబట్టి మనకు ఈ కంపారిజన్ నా దగ్గర అసలే ఉండదు కంపేర్ చేసుకొని నేను ఎప్పుడు కూడా నా గురించి ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక మాట మాట్లాడాను నేను ఆయన గీసిన కోర్టులో నేను ఆట ఆడను నా కోర్టులో ఆటకు పిలుస్తాను నేను కాబట్టి ఈ టికెట్లు ఈ టికెట్ల ప్రస్తావన ఈ కార్యక్రమాలు ఇవన్నీ ఉతాయి అని టికెట్ల పంచాయతీ ఎక్కడిది ఇప్పుడు నా పంచాయతీ ఎంతసేపు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ స్పీడ్ జస్టిస్ కావాలి కరప్షన్ పోవాలి ఇది నా పంచాయతీ ఓకే అందుకోసం టికెట్లు అనేది అది అది ఉత్తమాట ఎవరు అని బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్విటేషన్ వస్తే కొంచెం మీ సిద్ధాంతాలకు దగ్గరగా ఉంటుందేమో ఇగో కాంగ్రెస్ పార్టీ నా సిద్ధాంతాలకు దగ్గర ఉంటే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఒక 50 సంవత్సరాలు రూల్ చేసింది ఇప్పుడు కేసీఆర్ ఒక 8 సంవత్సరాలు రూల్ చేసిండు ఇప్పుడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సబ్జెక్టు పక్కకు పెడితే తెలుగుదేశం పార్టీ సబ్జెక్టు పక్కకు పెడితే ఈ రెండు ఒక 58 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసినాయి సో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రాంతంలో చేసినా కూడా ఇప్పటికీ 60 నుంచి 70% లోపే మన తెలంగాణలో అక్షరాస్యత శాతం ఉంది బీహార్ కంటే కూడా వెనుకబడి ఉన్నాం అక్షరాస్యత శాతంలో 29వ స్థానంలో ఉన్నాం అవును అయితే ఇప్పుడు రాష్ట్రాలు కేంద్రపాలిత 29వ స్థానంలో yes 29వ స్థానంలో ఉన్నది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇక హెల్త్ గురించి మన కరోనా సమయం ఇక మీ అందరికీ తెలిసిందే అది బట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటారా ఎక్కడ అవుతుంది జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకొస్తుంది టీఆర్ఎస్ గవర్నమెంట్ హైదరాబాద్లో కూడా 4 హాస్పిటల్స్ కేసీఆర్ శంకుస్థాపన చేశారు శంకుస్థాపనలు నేను కూడా చేస్తా ఖర్చు లేని పని కట్టుడుతోనే వచ్చింది బాధ ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2014 ఎన్నికల మేనిఫెస్టో మీరు తీసి చూడండి దాంట్లో క్లియర్గా ఏం చెప్పిండంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి ప్రతి మండల కేంద్రంలో 4 డాక్టర్లు ఉంటూ 50 పడకల ఆసుపత్రి ప్రతి జిల్లాకు ఒక నిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అని ఇవి చెప్తూనే ఇంకా అదనంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎయిర్ అంబులెన్సులు పెట్టి కోయా గోండు వాళ్ళను కూడా వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తామనేటువంటి ఇటువంటి హెల్త్ సెక్టార్కి సంబంధించిన మాటలు చెప్పాడు కానీ ఏం జరిగింది 2016 సంవత్సరంలో ఆయన ఉస్మానియా హాస్పిటల్ దగ్గర పోయిండు ఇవి కూలగొట్టిన టవర్లు అని చెప్పిండు అది కూలగొడితేనే ఎందుకు కడతావు ఇంకో తాన కట్టొచ్చు కదా ఇప్పుడు కడుతున్నారు ఇంకో తాన ఏడా మొన్న అల్వాల్లో శంకుస్థాపన చేశారు ఇప్పుడు శంకుస్థాపన బండ కర్సే కొత్తగా మెడికల్ కాలేజ్ చాలా అయినాయి నల్గొండ సూర్యాపేట ఈ సంవత్సరం కూడా చాలా మెడికల్ కాలేజ్ అవుతున్నాయి ఒక విషయము వీటికన్నిటికి సంబంధించి ఉండాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు ఈ రాష్ట్ర ప్రభుత్వ వాటాలు ఇప్పుడు ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలంటే దాదాపు ఒక 800 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేస్తారు దాంట్లో కేంద్రం వాటా రాష్ట్రం వాటా వేస్తారు నీ రాష్ట్ర వాటా సంగతి ఈయన ఏమంటున్నాడు నువ్వు కేంద్రం వాటా ముందుగాల మాకు ఇస్తే ఈయన ఎస్టిమేషన్ వేస్తాడు ఎంత 800 కోట్లకు 1200 కోట్లు అవుతుందని వేస్తాడు ఈ వాళ్ళు 600 కోట్లు రాగానే దాంతో కార్యక్రమం నడిపిస్తాడు నేనేమంటున్నా హెల్త్కి సంబంధించినటువంటి సెక్టార్లో ఎక్కడైనా డిబేట్కు నేను సిద్ధం హెల్త్ సెక్టార్లో వచ్చినటువంటి మార్పులేంది ఎడ్యుకేషన్ సెక్టార్లో వచ్చినటువంటి మార్పు మోర్టాలిటీ రేట్ తగ్గింది ఎంఎంఆర్ తగ్గింది ఇవన్నీ కూడా అచీవ్ చేశాం ఇంతకుముందు హాస్పిటల్లో ఇన్ పేషెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అవుట్ పేషెంట్ చాలా పెద్ద ఎత్తున పెరిగారు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ సెక్టార్ చాలా డెవలప్ అయిపోయింది మునుపట్లా లేదు అనేది ప్రభుత్వ హాస్పిటల్స్ కు చాలా మంది వస్తున్నారు చాలా మరి అందరూ రాజా ప్రసవాలు పెరిగాయి కేసీఆర్ కిట్ ఇస్తున్నాం అయితే అది కేసీఆర్ కిట్ సంగతి మీ అందరికి తెలిసింది అది కేంద్ర ప్రభుత్వం తెలుసు సరే కానీ నిజంగా ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందుతుందని చెప్పి వాళ్ళు చెప్తే మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి ఎందుకు పోయిండు చూపించుకోవడానికి ఈ ప్రభుత్వ హాస్పిటల్ ఎందుకు చూపించుకోవట్లేదు గజ్వెల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రికి నాకు తెలిసి ఏంటంటే పర్సనల్ డాక్టర్ ఉన్నారు ఢిల్లీలో ఎంపీగా ఉన్నప్పటి నుంచి పర్సనల్ డాక్టర్ అక్కడి నుంచి ట్రీట్మెంట్ పంటికైనా లేకపోతే కంటికైనా ఆయన కంటి సార్ 2009 అధికారులు లేనప్పుడు కూడా ఓకే డోంట్ వరీ అక్కడ పర్సన్నే ఎంగేజ్ చేసుకున్నాడు కదా మిషన్ కాదు కదా ఒకవేళ ఈయన ప్రత్యేక విమానంలో ఈ మంద పోయి దీనికి సంబంధించి ఈ లక్షల రూపాయలు తలగబెట్టకుండా ఆయన ఒక టికెట్ పంపి తీడికి వచ్చి చేస్తాడు కదా ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గంలో ఆయన కోటేసిన ప్రతి ఒడు ప్రత్యేక విమానం వేసుకొని పోవన్నా ఆ చికిత్స కోసం ఇప్పుడు ఈయనకు ఈ గజ్వేల్ నియోజకవర్గంలో ఎర్రవల్లి పక్క పోటీ శివారు వెంకటాపురం కాడ నరసమ్మ అనే టైం ఆమె ఉంటుంది ఆమె కళ్ళు కనబడి ఆమె ఏడికి పోవాలి ట్రీట్మెంట్కు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పోవన్నా నేనేమంటున్నా 7200 అదే చెప్తా ఉంది. ఏ రాజకీయ నాయకుడైనా సరే పేదవాడికి ఎక్కడ నువ్వు వైద్యం చికిత్స చేపిస్తున్నావు నువ్వు అక్కడే చేయించుకో, అప్పుడు దాని పరిస్థితి మారుతుంది. కానీ ప్రజలు విద్య వైద్యం అంటే చెప్తే ఓట్లేసే పరిస్థితులు ఉన్నారా? నేను ఓట్లు అడుగుతలేను కదా వాళ్ళని, ఎందుకంటే ఇప్పుడు మీరు బీజేపీ ఇది మేనిఫెస్టోలో చేర్చమని అడిగారు కాబట్టి. మేము ప్రజలు విద్య వైద్యం అంటే ఓటేసే పరిస్థితులు ఉన్నారా? ప్రజల్లో చాలా మంది ప్రజలకు మాకు పెన్షన్ కావాలి, 2000 పెన్షన్ ఇస్తా అంటే 3000 పెన్షన్, 4000 5000 పెన్షన్ ఇస్తా అంటే వాళ్ళకి ఓటేస్తారు. రైతు బంధు కావాలి, పెన్షన్ కావాలి, కళ్యాణ లక్ష్మి కావాలి, షాదీ ముబారక్ కావాలి, ఇటువంటి కావాలి. కానీ విద్య వైద్యం అంటే ఓటేసేంత మెచ్యూరిటీ ప్రజల్లో ఉందా? రైట్ రైట్ అన్న, మీరు మంచి మాట చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ లైవ్ చూస్తున్నారు కదా, చాలా మంది లైవ్ చూస్తున్నారు కదా, ఒక పోల్ పెట్టండి అన్న, కమ్యూనిటీ పోస్ట్ లో పోల్ పెట్టండి దయచేసి, నా మాటిని పెట్టండి. కమ్యూనిటీ పోస్ట్ లో ఒక పోల్ పెట్టండి. మీకు కావాల్సింది విద్యా వైద్యమా, ఉచిత పథకాలా, మీకు కావాల్సింది క్రింది వాటిలో ఏంది? పిసిఆర్ ఇమీడియట్ గా చెప్పండి మన అవుట్పుట్ వాళ్ళకి. పోల్ మీకు కావాల్సింది ఏంది? విద్యా వైద్యమా, ఏది కార్పొరేట్ స్థాయిలో విద్యా వైద్యం కావాలా లేకపోతే ఉచిత పథకాలు కావాలా? ఈ మాట పెట్టండి. ఈ మాట పెట్టి ఆ రిజల్ట్ ఎండ్ టైంలో మనం మాట్లాడదాం ఏందనేది. ఈ ప్రశ్నకు నేనేమంటున్నా, ఏ రాజకీయ నాయకుడైనా సరే మాకేది చూపిస్తున్నావు, ఏ హాస్పిటల్ అయితే చూపిస్తున్నావు నువ్వు అక్కడికి రా, మాకు ఏ బడి చూపిస్తున్నావు నీ పిల్లగాళ్ళు అక్కడికి తీసుకురా, మాకే తరహానైతే నువ్వు మంచి ఏది గొప్ప విద్యను అందిస్తూ ఉన్నా, గొప్ప హాస్టల్ ఫెసిలిటీ కల్పిస్తాను, నీ పిల్లల్ని అక్కడికే తీసుకురా, మేము నమ్ముతాం. అప్పుడు ఎప్పుడైనా ప్రభుత్వ అధికారికి సంబంధించి ప్రభుత్వ అధికారుల పిల్లలు, కలెక్టర్ల పిల్లలు, ఎంపీడీఓల పిల్లలు, ఆఖరికి గవర్నమెంట్ టీచర్ల పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్కి పోయిన తర్వాత మరి ప్రభుత్వ ఇది ఎట్లా నమ్మకాన్ని చూరగుంటుంది ప్రజలది? ప్రభుత్వ వైద్యం ఎట్లా నమ్మకాన్ని చూరగుంటుంది ప్రజలది? అంటే ఈ 8 సంవత్సరాలు ఇంప్రూవ్మెంట్ ఏం లేదంటారా విద్యా వైద్యంలో? ఏమి విద్యలో గురుకులాలు తీసుకొచ్చారు, గురుకులాల్లో 3 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు, ఒక్కో పిల్ల మీద ₹1,20,000 ఖర్చు పెట్టామంటున్నారు. ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో దాన్ని బాగా చేశామంటున్నారు. ప్రవీణ్ కుమార్ కూడా రీసెంట్ గా ఆయన కూడా బయటకు వచ్చారు. ఇంత మార్పు ఇది మన కళ్ళ ముందే జరుగుతుంది కదా, గురుకులాలు బాగా పర్ఫామ్ చేయట్లేదంటారా? రైట్, నేను ఒక మాట చెప్తా, గురుకులాల పర్ఫార్మెన్స్ 1000 గురుకుల పాఠశాలలు పెట్టినాను సార్ కూడా చెప్పిండు. మీకు నచ్చింది తీసుకోండి, మీ జిల్లాలోనే తీసుకోండి, మీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తీసుకోండి, ఒక ఊరు సెలెక్ట్ చేయండి. కేసీఆర్ పెట్టినటువంటి కొత్త గురుకులాల్లో ఏ ఊరికైనా సరే మన ఇద్దరం పోదాం. అంతేందుకు ఇప్పుడు నేనంటే తప్పు మాట్లాడుతుండొచ్చు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ప్రజెంట్ ఆయన గోవాలో ఉన్నారు. ఒక పొద్దుగాల ఒక వీడియో చేసి నాకు పంపినారు, మీకు అది చూపిస్తా. ఇప్పుడు ఇది చూడండి, ఇగో ఇది చూడండి. ఇక్కడ గోవా రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్ ఇది, ఇవాళనే వచ్చింది ఇక్కడికి స్టూడెంట్. గవర్నమెంట్ స్కూల్ నెట్రోలియం సాంగ్వేమ్, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఎంత మంచిగా ఉన్నది చూడండి. గోవా గవర్నమెంట్ స్కూల్ అంటే ఢిల్లీలో కూడా బాగున్నాయి. కేటీఆర్ కూడా దత్తత తీసుకొని వాళ్ళ అమ్మమ్మ ఊర్లో సేమ్ అటువంటి ప్రభుత్వ స్కూలే. నేనేమంటున్నా, నువ్వు దత్తత తీసుకొని నీ పుణ్యానికి నీ ఇంట్లోకే ఏం జాదకు, బరాబర్ రాష్ట్ర పన్నులు కడతా ఉన్నటువంటి ప్రజల కోసం 40% బడ్జెట్ది ₹2,58,000 కోట్ల రూపాయల బడ్జెట్లో ₹1,02,000 ₹1,02,000 కోట్ల రూపాయలు ఆ విద్యా వైద్యానికి నువ్వు బడ్జెట్ ఒకసారి కేటాయిస్తే మరి ఇస్తే ఇరిగేషన్ ఎట్లా, ఇవన్నీ ఎట్లా? ఇరిగేషన్ నువ్వు అదనంగా వచ్చిన ఇరిగేషన్ ఏందో చెప్పు, నువ్వు అదనంగా బారిచ్చినటువంటి 8 ఏళ్ల కాలంలో నువ్వు ఇరిగేషన్ మీద జీతాలు ఎట్లా, పెన్షన్ ఎట్లా? 40% ఇక్కడే ఇస్తే కనుక ఒక విషయం, జీతాలు ఎట్లా, పెన్షన్ ఎట్లా అంటావు? నీ కాళేశ్వరం ప్రాజెక్టు కథ ఏంది, నీ పాలమూరు రంగారెడ్డి ఏంది, నీ సీతారామ ఎత్తిపోతలేంది, నీ డిండి ఏంది, ఇవన్నీ తీసుకొచ్చినావు కదా. అదనంగా నువ్వు బారిచ్చినటువంటి ఎకరాలు చెప్పు, నువ్వు పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పారుదలకి ఎంత పంట పండుతోందంటే ఆఖరికి కేంద్ర ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసేంత పంట పండుతోంది. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వ ఘనతే అని అంటున్నారు కేసీఆర్. ఇప్పుడు మరి అంత పంట పండిందంటే, గతంలో ఎన్నడూ లేనంతగా పండిందంటే, ప్రభుత్వం వేయొద్దన్నా వేస్తున్నారంటే ఇదంతా అదనపాయకట్టు కదా. నేనేమంటున్నా, ఇప్పుడు ఇదే కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రాజెక్ట్ అయిపోయింది కదా, ప్రాజెక్టు పూర్తి అయిపోయింది, నీకు 1 2 3 8 9 4 ప్యాకేజీలు అయిపోయినాయి కదా. ఈ ప్యాకేజీల్లో మీరు ఏ నియోజకవర్గంలోనైనా, ఏ మండలం, ఏ గ్రామంలో అయినా ఆ గ్రామంలోని ఇక పలానా సర్వే నెంబర్కు కాళేశ్వరం నీళ్ళు ఇస్తున్నామని చూపెట్టు, నాకు తీసుకపోయి చూపెట్టి నేను చూస్తా. ఇగో ఈ ఎకరంలో బారుతున్నాయి కాళేశ్వరం నీళ్ళని చూపెట్టి చూద్దాం. ఆఖరికి కొమరవెల్లి మల్లన్న స్వామి ఆలయంలో ఇగో స్వామి కాళేశ్వరం నీళ్ళని చెప్పి ఆయన కాళ్ళు కడిగిండు, అది కాళేశ్వరం కాదు, అవి ఎస్ఆర్ఎస్పి నీళ్ళు తీసుకొచ్చి కడిగిండు. ఇగో ఇట్లా ఆఖరికి దేవుళ్ళని కూడా చీట్ చేసిండు కేసీఆర్. అంటే నువ్వు ఇరిగేషన్ పైన పెట్టినటువంటి పెట్టుబడిలో గత 8 ఏళ్లుగా విద్యా వైద్యం పైన కేటాయిస్తున్న బడ్జెట్లు తీసుకో నీకు దీంట్లో విద్యా వైద్యంకు 40% వేరే కేటాయిస్తే వాళ్ళకి మద్దతు ఇస్తారు నేను ఎందుకు మద్దతు ఇస్తా అంటే ఏ పార్టీ దాని మేనిఫెస్టోలో పెడితే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అంటే పొద్దుగాల కేసీఆర్ చెప్తాడు నేను ఇస్తా కదా అదంతా అంటాడు కేసీఆర్ మాటలు ఎట్లుంటాయి మీకు తెలుసు కదా అమలు ఏమీ ఉండదు కేవలం మాటలు మాత్రమే ఉంటాయి మేము ఇంప్లిమెంటేషన్ కోసం కూడా ఒత్తిడి చేస్తాం ఇంప్లిమెంట్ చేయాలంటే అధికారంలో ఉండాలి అధికారంలో ఉండాలంటే ఏడు ఉండాలి ఏం కథ అనేది అప్పుడు ఉన్నటువంటి వ్యూహాన్ని బట్టి మేము చేసేటువంటి ప్రయాణంలో ఏ ఎత్తుగడ ద్వారా అయితే మనం ఇది ఈజీగా చేయగలుగుతాం అనేటువంటి అంచనాల ప్రకారం అప్పుడు మాకున్నటువంటి 40% ఇవన్నీ ఇవ్వాలంటే మరి పెన్షన్లు ఇవన్నీ ఎత్తేయాలి కదా ఒక మాట 2000 పెన్షన్లు ఇవన్నీ ఎత్తేయాలి ఇప్పుడు పెట్టినాం కదా ఇప్పుడు పోల్ పెట్టినాం కదా జస్ట్ ఇప్పుడు యూ కెన్ సీ రిజల్ట్ ఒక్కసారి మీరు చూడండి మీకు ఉచిత పథకాలు కావాలన్నా విద్యా వైద్యం కావాలన్నా పోల్ పెట్టినాం కదా ఇప్పుడే ఒకసారి అది చూస్తే ఇంకా డిస్ప్లే కావట్లేదు మీరు అది చూడండి ఆ పోల్ చూడండి మీరు ఆ పోల్లో చూసి ప్రజలు ఏం కోరుకుంటున్నారు నిరుద్యోగ వృత్తి త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు అది ఇవ్వడం సాధ్యం కాదు 2000 రూపాయల పెన్షన్ అది ఇవ్వడం సాధ్యం కాదు ఇవన్నీ అయితే కనుక 40% ఉంటే కనుక నేనేమంటున్నా ఇది ఒకటే ఒక్క రాష్ట్రంలో అమలు అవుతుంది దేశంలో 40% ఢిల్లీలో అమలు అవుతుంది అవును ఇక్కడ ఎందుకు అమలు కాదు అక్కడ ఇరిగేషన్ ఇవన్నీ వేరే ఖర్చులు లేవు కదా ఢిల్లీ ఈజ్ అర్బన్ స్టేట్ yes అర్బన్ అగ్రికల్చర్ అర్బన్ స్టేట్ ఢిల్లీ బడ్జెట్ ఎంత మన బడ్జెట్ ఎంత ఢిల్లీ జనాభా ఎంత మన జనాభా ఎంత పెద్ద దానికంటే పెద్ద దూసుకొని అయితే ఏం పోలే కదా ఎక్కడ కూడా మరి ఎందుకు సాధ్యపడదు ఢిల్లీలో పన్నులు కట్టేటోళ్ళు తక్కువ ఇక్కడ పన్నులు కట్టేటోళ్ళు ఎక్కువ కాబట్టి నేనేమంటున్నా ప్రజలకు పన్నులు కట్టే శక్తిని కల్పిస్తే ఈ రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోతుందండి ఆ శక్తిని ఇవ్వాలంటే ఏం చేయాలి ఆయనకి మంచి విద్య అందాలి ఒక మనిషి మీరు అనేది విద్యా వైద్యం కోసం ఈ పెన్షన్లు ఇవన్నీ అవసరం లేదంటారు ఎందుకు అవి నేను చెప్తా ఉన్నా 65 సంవత్సరాలు దాటిన తప్పనిసరి అయినటువంటి వ్యక్తులకు మాత్రమే ఇది ఓట్ల స్కీమ్ కాదు పెన్షన్ అంటే ఇది ఓట్ల స్కీమ్గా కాదు నిజంగా అర్హుడయ్యి అతనికి నిజంగా ఏ పని చేసుకోలేకపోతా ఉన్నాడు అతని ప్రభుత్వం చాలా పాశ్చాత్య దేశాలు ఆదుకుంటున్నాయి అమెరికా కానీ బ్రిటన్ కానీ ఇటువంటి దేశాల్లో ఇస్తూ ఉన్నాయి కానీ బాధ్యతతో ఇస్తూ ఉన్నాయి ఈయన కాంగ్రెస్ పార్టీ అయినా ఈయన బీజేపీ అయినా ఈయన ఇంకో పార్టీ అయినా రైతు బంధు లాంటి స్కీమ్స్ కూడా అవసరం లేదా నేనేమంటున్నా రైతు బంధు కంటే ఏ రైతు అయితే పొలంలో పంట పండిస్తాడో పంట పండించినటువంటి రైతు ఒక 100 బస్తాలు ఎక్కడికి మార్కెట్కి తీసుకొచ్చిండు ఈ 100 బస్తాల మీద బస్తాకు ఒక 500 చొప్పున నువ్వు కట్టి అప్పుడు ఏమవుతుంది అంటే కష్టపడ్డోడికి ఫలితం దక్కుతుంది నువ్వు చెట్లకు పుట్టలకు గుట్టలకు రైతు బంధించి నేను రైతు బంధిస్తున్న మహాదేవుని 50,000 కోట్లు ఖర్చు పెట్టినా 50,000 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పుకుంటూ సిగ్గుచేటిగా నువ్వు అసలైన రైతుకు దక్కలేదు కదా నువ్వు ఒకవేళ వ్యవసాయం చేయాలనుకుంటే వాణిజ్య పంటలు అన్న మీరు ఇక్కడ కూడా యాక్చువల్గా ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ జస్టిస్ అనే కరప్షన్ అనేటువంటి అంశానికి మాకు ఇది కొద్దిగా పక్కా సబ్జెక్టు అయినా కూడా ఇక్కడ ఈ ఈ ఈ దీంట్లో ఒకప్పుడు జొన్నలు రాగులు సజ్జలు ఇవన్నీ పండించేదన్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నీకు ఏమైనా కనిపిస్తున్నాయి అన్నీ ఎటుపోయినాయి వాణిజ్య పంటలన్నీ వాటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తలేరు కేసీఆర్ చెప్తున్నారు కదా వరి కాకుండా వేరే ఏం చేయాలి క్రాప్స్ చేయాలంటున్నారు కదా ఫస్ట్ ఫామ్ హౌస్ లో ఇగో నేను వేసినాను చూపెట్టాలి ఆయన చూపించారు ఆ వాతావరణం కల్పించకుండా ఆ విత్తనాలు అందుబాటులో లేకుండా వాటికి సంబంధించినటువంటి రసాయనాలు అందుబాటులో లేకుండా ఏం పంట పండిస్తారన్నా నువ్వు దాన్ని వాణిజ్య పంటలను ఎంకరేజ్ చేయలేను వరి ధాన్యం రాసులు పోతావు ఏం మీద పోసుకుంటారా వరి అంతా పోసుకొని ఏం చేసుకుంటారు ఇలా వరి ధర ఎంత ఇలా మీరు ఒక కేసీఆర్ కూడా అదే అంటున్నారు కదా ఏమని వరి వద్దనే అంటున్నారు కదా ఇదే కేసీఆర్ అసెంబ్లీలో వరి గురించి ఏం మాట్లాడిండో మీరు చూడండి రికార్డ్స్లు ఇప్పటికే అధ్యక్ష ఇదే మాట అధ్యక్ష ఇప్పటికీ 70 లక్షల 80 లక్షల మెట్రిక్ టన్నులు బండుతా ఉంది 1 లక్ష మెట్రిక్ టన్నులు బండుతా ఉంది అది కోటి అయినా ఐఎమ్ హ్యాపీ ఇగో ఇదే మాట అది కోటి అయినా ఐఎమ్ హ్యాపీ తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇటువంటి డైలాగులు కొట్టిండు కేసీఆర్ ఏదో ఇప్పుడు చెప్తాను కేసీఆర్ ఇప్పుడు మాట్లాడితే రేపు పొద్దుగాల దానికి వ్యాలిడిటీ ఉండదు కాబట్టి కేసీఆర్ ద్వారా వ్యవసాయం ఏం కొనలే కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లు అయిపోయినాయి భూములని ఏ అదనంగా పంట పండింది ఎంత నువ్వు కొత్తగా వారిచ్చిన ఎకరాలన్నీ నువ్వు ఇరిగేషన్ మీద ఇన్ని బడ్జెట్లో 8 బడ్జెట్లలో ప్రతి దఫా పెట్టుకుంటూ వస్తూనే ఉన్నావు 30,000 కోట్లు 40,000 కోట్లు పెట్టుకుంటూ వస్తూనే ఉన్నావు ఇరిగేషన్కి అయినటువంటి పకడ్బందీ ఖర్చు ఈ విద్యారంగానికి వైద్య రంగానికి కేటాయింపుల్లో జరిగితే అక్కడ ఎందుకు ఖర్చు అయితే లేదు మరి అంటే ఇక్కడ రైతాంగాన్ని కూడా మోసం చేయడమే. నువ్వు ఒరిజినల్ రైతుకి ఇయ్యవు, ఇవాళ రైతులకు సమస్యలు ధరణి తీసుకొచ్చి రైతుల సమస్యలు తీసుకొచ్చినావు, ఇలా లంచాలు మొత్తం కథం చేసినా అని చెప్తాను. ముఖ్యమంత్రి గారు మన ప్లీనర్లో మాట్లాడుకుంటా ఏ ఒక్క మంత్రి మీద కూడా ఇంత అవినీతి ఆరోపణ లేదని చెప్తా ఉంటే ఇక నోరుతోన్నవే ముచ్చటి. నేను అదేమన్నా ఏ ఒక్క మంత్రి పైన అవినీతి ఆరోపణ లేదు, ఏ ముఖ్యమంత్రే కదా ముఖ్యమంత్రి మీద అవినీతి ఆరోపణ లేదంటాడు. టీఆర్ఎస్ భవన్ ఏంది నీకు 900 గజాలు ఇచ్చిండు ఎవరు, వైఎస్ రాజశేఖర రెడ్డి 900 గజాలు అలాట్ చేస్తే నీ టీఆర్ఎస్ భవన్ కొలుద్దామా? ఇలా ఎంతుందో నువ్వు కబ్జాదారుని కాదు, ఎన్ని గజాలు ఉన్నాయి? ఇప్పుడు 2 ఎకరాలు ఉంటుంది అది మొత్తం. కేసీఆర్ కబ్జా నిన్న సిటీ ఆఫీస్ కూడా ఇచ్చినట్టున్నారు టీఆర్ఎస్. ఇస్తారు ఎందుకంటే పొలం ఉన్నదే పంట అన్నట్టు అధికారం చేతులుంది.